నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాలకు విశేష స్పందన కాలంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా భీమవరంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం శ్రేణులు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ తణుకులో అర్ధనగ్న ప్రదర్శన చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, కండువాలు కప్పి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో అలరించిన సంగీత కచేరీ, పాల్గొన్న చెన్నై కళాకారులు. తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు మద్దతుగా విష్ణు లలిత సహస్రనామ పారాయణం చేసిన తెలుగుదేశం మహిళలు. ఉద్యోగుల సౌకర్యం కోసమే ప్రత్యేక స్పందన ఏర్పాటు పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిడదవోలు నియోజకవర్గంలో వేరువేరు చోట్ల నిరసనలు వ్యక్తం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు. సత్యవాడ దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి, తేపరు జలదీక్షలో పాల్గొన్న పార్టీ నేత కుందుల. దొమ్మేరు అందలకు బ్లైండ్ స్టిక్లు అందజేసిన దాతలు, అభినందించిన గ్రామస్తులు. బొబ్బర్లంక హెడ్స్ లూయిజ్లో ప్రవేశించిన మొసలి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు, తక్షణ చర్యలకు ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక కేసులను తక్షణమే పరిష్కరించాలి, అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళమండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సాధారణంగా ప్రతి సోమవారం జిల్లా ప్రధాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంతో పాటు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే వీటిని ప్రజలకు మరింత చేరువ చేయాలి అనే లక్ష్యంతో మండల స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఇక్కడ జరిగినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు, డిఎల్డీఓ కేసీహెచ్ అపారావు, డిఎస్పీ బి శ్రీనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో కళ్లకు గంతలు కట్టుకుని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు ఓట్లతో పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ఆయన అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, భీమవరం మండల పార్టీ అధ్యక్షుడు రేవు వెంకన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి సుబ్బారావులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీల సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భీమవరం మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, రాష్ట్ర కార్యదర్శి కిలారి మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తణుకులో తెలుగుదేశం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శుక్రవారం అతిలి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో దీక్షలు చేశారు. పట్టణంలోని రాజీవ్ చౌక్ సెంటర్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులు చల్లా అప్పారావు బస్ షెల్టర్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అర్ధనగ్నంతో కండువాలు కప్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అంతటా చంద్రబాబు నాయుడుకు పెరిగిన పరపతిని తట్టుకోలేక కుట్రలపై కుట్రలు పన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. దీన్ని ఆబాల గోపాలం వ్యతిరేకిస్తున్నప్పటికీ
ప్రభుత్వ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఇంకా కేసులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ మిస్టర్ క్లీన్గా చంద్రబాబు ప్రజల ముందుకు రావడం ఖాయమని ఆరిమిల్లి ధీమా వ్యక్తం చేశారు. కాగా 8 గంటల పాటు సాగిన ఈ దీక్షల్లో పాల్గొన్న వారికి మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణలు నిమ్మరసం ఇచ్చి విరమింపు చేశారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు చేస్తుండగా తప్పనిసరిగా న్యాయం ధర్మం చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలుస్తుంది. ఆయన కడిగిన ముఖ్యమంత్రి బయటకు వస్తారు. ఈరోజు దాంతోపాటుగా కొత్తగా 2 కేసులు వేశారు. ఫైబర్ నెట్ లో కేసు వేశారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్లో కేసు వేశారు. ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు చూసుకుంటే అసలు 1000 ఇన్నర్ రింగ్ రోడ్లు అవుతా ఉంటాయండి, అవినీతి ఏంటి అనేది ఈరోజు అర్థం కానిటువంటి పరిస్థితి. అటువంటి కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా చేర్చడం, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ఫైబర్ నెట్ తీసుకుంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫైబర్ నెట్ అనేది ఒక వినూతన ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు 3 కోట్ల కుటుంబాలకి కూడా 149 రూపాయలకి కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక వినూతనమైనటువంటి ఆలోచన చేసి ఫైబర్ నెట్ను తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి అవార్డులు వచ్చి ఫైబర్ నెట్లో నాయకుల మీద దాడులు చేయడం వలన, చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేయడం వలన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టులు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం కూడా. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుతినీడి శ్రీనివాస్, సీతల వెంకట శ్రీనివాస్, అల్లూరి ధనరాజు, పెనుమత్స వెంకట కృష్ణరాజు, కడలి రామాంజనేయులు, చెన్నం కృష్ణమూర్తి, ఎలుబండి అయ్యప్ప, వేండ్ర దిలీప్, గంగులూరి కనకంలు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తణుకు పట్టణానికి చెందిన పలు వీధుల్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా 22వ వార్డు పరిధిలోని పోతుకుచ్చివారి వీధిలో శుక్రవారం స్వామి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా కలిశెట్టి శ్రీనివాస్, మౌనిక దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కీర్తి శివప్రసాద్, నిర్వాహకులు శంకు శివప్రసాద్, నల్లా వాసు, టేకి సురేష్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా 2004 సంవత్సరం తర్వాత సర్వీసులో చేరిన వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు తణుకులో శుక్రవారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం చెబుతున్న సిపిఎస్, జిపిఎస్ పెన్షన్ల విధానం వల్ల పదవీ విరమణ అనంతరం వచ్చే బెనిఫిట్స్ నామమాత్రంగానే ఉంటాయన్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో జీవన భారం అవనున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ బాధ్యతలు ఆందోళనకు దిగాల్సి వస్తున్నట్లు ఆయన పత్తి వివరించారు. అయినా కూడా తమకు నష్టం తెచ్చే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె అంజబాబు, జె రాజకుమారి, కె కామాక్షి, కెఎస్ ప్రదీప్లు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో శుక్రవారం నిర్వహించిన సంగీత కచేరి అందరినీ అలరించింది. చెన్నైకి చెందిన కళాకారులు పాల్గొని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆసక్తిగా సాగింది.
బమిడి విశ్వనాథ శర్మ ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సొసైటీ కార్యదర్శి బమిడి కమలాదేవి ఆధ్వర్యం వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాబోయే రోజుల్లో సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పట్టణంలో గొర్రెల సువర్ణ కాంప్లెక్స్ వద్ద చేస్తున్న రిలే నిరహార దీక్షలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాళ్లు దాసరి కృష్ణవేణి, సుందర రమాదేవి, మొండెం లీలావతులు పాల్గొన్నారు. తొలుత బాబు ఆరోగ్యం బాగుండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే విష్ణు లలిత సహస్రనామాలు పఠించి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఇప్పుడు ప్రకటనలు.